శీతాకాలంలో జనరల్గా చిన్నపిల్లల్లో ఏం వ్యాధులు వస్తుంటాయి? శీతాకాలంలో మామూలుగా టెంపరేచర్ అది బాగా తక్కువగా ఉంటుంది కాబట్టి ఆస్తమా, ప్రీవియస్గా చిన్నపిల్లలు ఆస్తమా ఉంటే కనుక ఈ కాలంలో ఆస్తమా బాగా ఎక్కువగా ఉంటుందండి. ఎక్కువ ఈ 10 క్రితం ఉండే ఆస్తమా కానీ ఇప్పుడు ఆస్తమా బాగా ఎక్కువగా ఉంటుంది. అంతచేత శీతాకాలంలో ఆస్తమా, ఈ శీతాకాలం ఉన్నంత కల్లా ఆస్తమా ఎక్కువగా ఉంటుంది. ఆస్తమాతో పాటు రొంప, దగ్గు ఇవన్నీ అంటే టెంపరేచర్ బాగా తక్కువగా ఉంటుంది కాబట్టి బ్యాక్టీరియా బాగా పెరగడానికి అవకాశం ఉంటుంది. దానివల్ల ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వస్తుంది. అంతచేత చిన్నపిల్లలు ఎక్కువగా నీళ్ళలో తడనకూడదు. పుట్టిన పిల్లల్లో అయితే కనుక టెంపరేచర్, రూమ్ టెంపరేచర్ కొంచెం ఎక్కువగా ఉండేటట్టు, బాగా వేడిగా ఉండేటట్టు చూసుకోవాలి. లేదంటే కనుక తక్కువ టెంపరేచర్ ఉండడం వల్ల పిల్లలు బాగా హైపోథెర్మియా అంటారు, అంటే బాగా టెంపరేచర్ తగ్గిపోతుంది. తగ్గిపోవడం వల్ల షుగర్ లెవెల్స్ కూడా తగ్గిపోతాయి, దానివల్ల ఇన్ఫెక్షన్స్ అయ్యి వస్తాయి. అందుగురించి పిల్లలు శీతాకాలంలో చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. రూమ్ వేడిగా ఉండేటట్టు, పిల్లలు తడవకుండా ఉండేటట్టు, ఆస్తమా ఉన్న పిల్లల్లో అయితే కనుక మట్టిలో అది ఆడకుండా ఉండేటట్టు చూడాలి.